ఆఫ్ఘనిస్తాన్లో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి చిక్కుకున్నాడు. గంగాధర మండలం ఉద్యారం గ్రామానికి చెందిన పెంచాల వెంకటయ్య ఉపాధి కోసం ఆఫ్ఘన్ వెళ్ళాడు. గత 20 ఏళ్లుగా వస్తూ వెళ్తున్న ఆఫ్ఘన్లో ప్రస్తుత పరిస్థితులు కుటుంబ సభ్యుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ నెల 15న వెంకటయ్య స్వగ్రామానికి రావాల్సి ఉంది. ఫ్లైట్ మిస్ కావడంతో రాలేకపోయాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వెంకటయ్య ఆచూకీ కోసం ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదని గ్రామ సర్పంచ్ తెలిపాడు. వెంకటయ్యను స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అక్కడి నుండి ఉద్యారానికి అంటే స్వస్థలానికి చేరుకోవాలని వారి కుటుంబ సభ్యులు మరియు గ్రామస్తులు చాలా ఆశతో ఎదురు చూడడం జరిగింది. అంతేకాకుండా వారు వారి యొక్క యోగక్షేమాలు కూడా తెలియకుండా ఉండే పరిస్థితి అక్కడ ఉండడం జరిగింది ఆఫ్ఘనిస్తాన్లో. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని పెంచాల వెంకటయ్య గారిని వారి స్వస్థలమైన ఉద్యారం గ్రామానికి తీసుకురావాలని మనము ఏది గ్రామస్తుల నుండి ప్రజాప్రతినిధిగా సర్పంచ్గా నేను తెలియజేయడం జరుగుతుంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్ చెప్పండి, వెంకటయ్య పరిస్థితి ఏంటి, ఆ గ్రామస్తులు ఏమంటున్నారు, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి ఆయన పరిస్థితికి సంబంధించి? ఆఫ్ఘనిస్తాన్లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడికి ఉపాధి కోసం వెళ్ళిన తెలంగాణ ప్రాంతానికి చెందిన కొంతమంది అక్కడే చిక్కుకున్నారు. సో వారిని ఇండియాకు రప్పించాలని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉద్యారం గ్రామానికి చెందిన పెంచల వెంకటయ్య అనే గ్రామస్తుడు అక్కడ ఉపాధి కోసం దాదాపు 20 ఏళ్లుగా వెళ్తున్నారు. 6 నెలలు అక్కడ డ్యూటీ చేసి మరో 6 నెలలు తిరిగి ఇక్కడికి వస్తారు, కుటుంబ సభ్యులతో గడుపుతారు. కానీ ప్రస్తుతం అయితే ఆయన అక్కడ చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే విమాన సర్వీసులు రాకపోకలు నిషేధం ఉంది కాబట్టి ఆయన స్వదేశానికి రాలేకపోతున్నారు. సో తాలిబాన్లు ఆఫ్ఘన్ కాబూల్ని ఆక్రమించడంతో వారు అంటే అక్కడ ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళంతా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో మనం వెంకటయ్య ఇంటి దగ్గరే ఉన్నాము. ఆఫ్ఘన్ నుంచి ఇండియాకి విమాన సర్వీసులు పునరుద్ధరించి అక్కడ చిక్కుకున్న వారందరినీ సేఫ్గా ఇండియాకు తీసుకురావాలని కోరుతున్నారు. సో ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన వారి ఆచూకీ కోసం అందరూ కూడా ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులంతా కూడా ఆరా తీస్తున్నారు. తమ కుటుంబ సభ్యులను సేఫ్గా ఇంటికి తీసుకురావాలని కోరుతూ ఉన్నారు. సో మొత్తంగా అయితే ఆఫ్ఘనిస్తాన్లో మరి అంటే పరిస్థితులు ఎప్పటిలోపు ఉంటాయో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నవారి ఆందోళన మాత్రం అత్యంత దారుణంగా ఉంది. సో ఇక్కడ అంటే మంచిర్యాలకు చెందిన రాజయ్య దగ్గరే ప్రస్తుతం వెంకటయ్య కూడా ఉన్నారు. ఈయన ఫోన్ అంటే వెంకటయ్య ఫోన్ మాత్రం ట్రేస్ అవుట్ అవ్వటం లేదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నాట్ రీచబుల్ అని వస్తుంది. కానీ ఉదయం కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను క్షేమంగా ఉన్నానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత తాను ఇండియాకు వస్తానని చెప్తూ ఉన్నారు. కానీ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో ఆయన ఎప్పుడు మాట్లాడినా చాలా ఆనందంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేవారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిమిషం తనకు అంటే ఫోన్ ప్రతి దాదాపు గంట గంటకు ఆయనతో మాట్లాడాలని కుటుంబ సభ్యులు కోరుకుంటూ ఉంటారు. కానీ ఉదయం మాట్లాడిన తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఫోన్ ట్రేస్ అవుట్ కాలేదు. సో ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇమీడియట్గా ఆయన ఇండియాకు రప్పించాలని కోరుతున్నారు. ఉద్యారం గ్రామం నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. బులెటిన్లో కాసేపు విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి ఏబిఎన్.